ఈనాటి సాయం సంధ్య సమయంలో రవీంద్ర భారతిలో ఎవెన్స్ హోమ్ సొసైటీ వారు సాంస్కృతిక తెలంగాణ రాష్ట్ర విభాగం వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి పెద్దలు గౌరవనీయులు రమణాచారి గారు ఎవెన్స్ హోమ్ సొసైటీ వ్యవస్థాపకులు అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి వరలక్ష్మి గారు సభలో పాల్గొంటున్నటువంటి పెద్దలకి సోదర సోదరీమణులకి ఇప్పటివరకు చిన్నారులు వాళ్ళ గానంతో వాళ్ళక నాట్యంతో అందర్ని ఆనందింపజేసినటువంటి కళాకారులకి పత్రికా విలేకరులకి అందరికీ కూడా వందనాలు అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక ఎవెన్స్ హోమ్ సొసైటీకి సంబంధించినటువంటి కార్యకలాపాలని కార్యక్రమాలని క్షేత్రస్థాయిలో ఏ రకంగా గత 4 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ వచ్చామన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మన ముందులోంచడం జరిగింది. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే వరలక్ష్మి గారి సేవా కార్యక్రమాలకు కానీ సామాజిక ఉద్యమాలకు కానీ సాంస్కృతిక కార్యక్రమాలకు కానీ పెట్టింది పేరని చెప్పని చెప్పక తప్పదు. అంతేకాకుండా వారు ఒక వరంలా వీటన్నిటికి కూడా వరలక్ష్మిలా మన ముందున్నారని చెప్పని కూడా ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా చెప్పాలి. నిజమైనటువంటి వాస్తవమైనటువంటి అంశం అని కూడా నేను పేర్కొంటా ఉన్నా. ఇంకా మనం ముందుకెళ్ళినట్టయితే ఇప్పటికే అనేక మహిళలకి శిక్షణ ఇస్తూ సామాజికంగా మరి మహిళల యొక్క సాధికారికత కొరకు అనేక కార్యక్రమాలు కూడా తీసుకున్నటువంటి ఒక సంస్థ ఎవెన్స్ హోమ్ సొసైటీ అని చెప్పని తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క 4వ వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళు వారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఇలాంటి ఇంకా వార్షికోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని ఫైనల్గా ఈ బంగారు తెలంగాణ సాధనలో అదే రకంగా స్వచ్ఛ భారత్ యొక్క మిషన్లో మరి హరితహారం యొక్క విప్లవంలో మరి ఎన్జిఓల యొక్క పాత్ర కూడా చాలా కీలకమైంది అనేటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దానికి వారు నాందిగా పునాదిగా ఈ వార్షికోత్సవం నుంచి ఇంకా ఉధృతంగా మరి సంస్థలను అన్నింటినీ కూడా సమన్వయం చేసుకుని ముందుకెళ్తారని చెప్పని ఆశిస్తూ మరి వారికి ప్రత్యేకంగా మరి అభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. భారత్ మాతాకి జై.